సో హాయ్ అండి అందరికీ అందరూ బాగుంది అనుకుంటున్నాను మీలో మన ఛానల్ ఎక్కడైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లెకన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టైం అప్డేట్ వస్తూనే ఉంటే సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఓపికగా బెల్ లెక్కన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ట్రై చేసుకోండి ప్రజెంట్ ఈరోజు మన ఛానల్లో ఈ టాపిక్ చెప్పడానికి రీజన్ ఏంటంటే దాదాపు టూ వీక్స్ నుంచి నాకు దాదాపు ఒక ఫిఫ్టీన్ కాల్స్ టువెల్వ్ కాల్స్ దాకా వచ్చినాయండి బ్రదర్ మా డాగ్ ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది మా డాగ్కి ఈ ఐ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది సో ఇలా కంట్లో నుంచి వాటర్ వస్తుందని చెప్పేసి చాలా వరకు అంటే చాలా వరకు కాల్ చేసి చాలా క్వశ్చన్స్ అడిగారు సో ఇలా ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్గా చెప్పేదానికంటే ప్రతి ఒక్కరికి ఒకే వీడియోలు చెప్తే బాగుండు కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వింటే ఏంటంటే మీకు పర్టికులర్గా అర్థం అవుతుంది సో మీరు వినకుండా సగం 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 అర్థం చేసుకుని సగం సగం వింటే మీకు ఏం అర్థం కాదు మళ్ళీ నాకు కాల్ చేసి బ్రదర్ ఈ మెడిసిన్ ఎలా వాడాలి ఇది ఎలా చూడాలి ఎలా చేయాలని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు సో ఓపిక్గా వీడియో మొత్తం చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థం అవుతుంది సో దయచేసి కొంచెం వీడియోని చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు చెప్తాను అర్థం కాకుండా ఎవరు చెప్పాను సో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో దయచేసి కొంచెం జాగ్రత్తగా వింటాకి ట్రై చేయండి ఓకేనా ప్రజెంట్ ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఏమంటారంటే కెనిన్ కెట్రాట్ అంటారండి కెనిన్ కెట్రాట్ ఓకేనా సో దాదాపు ఈ పేరు వేయడం కానీ ఖచ్చితంగా మీకు ఒక భయం వేయచ్చు సో ఎలా అనిపించవచ్చు అంటే ఇది కెనిన్ డిస్టెంపర్ ఉంది కదా కెనిన్ డిస్టెంపర్ వైరస్ లాగా కనిపించవచ్చు సో నిజం చెప్పాలంటే ఇది కెనిన్ డిస్టెంపర్లో ఒక భాగం అండి కెనిన్ కెట్రాట్ అనేది కెనిన్ డిస్టెంపర్లో ఒక భాగం ఇది మ్యాక్సిమం కొంచెం ఓపెన్గా కొంచెం ఫుల్ఫిల్గా మీ అందరికి అడ్వాన్స్ చెప్పాలంటే ఇదే పాయింట్ కెయిన్ డిస్టంబర్ వస్తున్నప్పుడు ఏమవుతుంది డాగ్ నోస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది నోట్ టోన్ స్వంగ వస్తూ ఉంటుంది డాగ్ మజిల్ అనేది బాగా వీక్ అయిపోతూ ఉంటుంది డాగ్ ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటుంది సో ఇలా జరుగుతూ ఉంటుంది కదా కానీ కెరిన్ కెట్రాట్లో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఓన్లీ ఐ మీద చూపిస్తే ఎఫెక్ట్స్ కెరిన్ కెట్రాట్లో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్లో ఫొటోస్ డిస్ప్లే అవుతుంది కదా ఇలా అండి మ్యాక్సిమం నాకు కొంతమంది చెప్పిన డాక్టర్స్ రీజన్స్ ఏంటంటే అంటే ప్రెజెంట్ ఉన్న డాక్టర్స్ ప్రజెంట్ ఇప్పుడు వెటనరీ ఫీల్డ్లోకి వస్తున్న డాక్టర్స్ చెప్పిన రీజన్ ఏంటంటే కంటిలో ఏమైనా దుంబడినా సరే లేదా కళ్ళల్లో ఏమైనా మట్టి పడినా సరే లేదా కళ్ళల్లో ఏమైనా కర్రపల్లా గుచ్చుకున్నా సరే లేదా కంటికి ఏమైనా పెద్ద దెబ్బ తగిలినా సరే ఆ కన్ను అనేది అలా అయిపోతుంది అంటే క్లౌడీగా అయిపోతుంది సో మళ్ళీ దానికి మెడిసిన్స్ వాడుకుంటే మళ్ళీ రికవర్ అని చెప్పేసి ప్రెసెంట్ ఉన్న వెటనరీ డాక్టర్స్ చెప్పారు కానీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ నాకు చెప్పిన రీజన్ ఏంటంటే డాగ్కి ఏమన్నా లివర్ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నా లేదా డాగ్కి ఏమన్నా సరే ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువైపోయినా సో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ అయిపోవటం అంటే మీరు అనుకున్నది కదండి సింపుల్ క్వశ్చన్ చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ అని హెవీగా ప్రోటీన్ హెవీగా కాల్షియం తింటే ఏమవుతుంది సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కిడ్నీ ఫెయియర్స్ కానీ వస్తూ ఉంటాయి లేదా సింపుల్ చెప్పాలంటే సో ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అంటే ఎక్స్ట్రా పళ్ళు వస్తూ ఉంటాయి లేదా ఒకసారి ఏమవుతుందంటే మనకి బాగా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది సో మ్యాక్సిమం ఇలాంటి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయండి హ్యూమన్స్ అయినా సరే ఇలాంటి డిఫెక్ట్స్ ఉంటాయి సో అలాగే డాగ్స్లో కూడా ఏంటంటే హెవీ ప్రోటీన్ అండి అంటే వాటి ఏజ్ పెరిగే కొంది వాటి బాడీలో వాటి బాడీకి కావాల్సిన ప్రోటీన్ కన్నా సరే ఎక్కువ ప్రోటీన్ వచ్చినప్పుడు ఆ ప్రోటీన్ అనేది ఏమవుతుందంటే వాటర్ రూపంలో మారిపోతుంది నీరు అంటాం కదా అది దీని బాడీలో నీరు పట్టిందిరా దీని బాడీకి నీరు ఉందిరా అని చెప్పేసి సో మాక్సిమం మన ఎక్కువ ఊర్లో ఉండేవాళ్ళు తెలిసింది ఈ విషయం మాక్సిమం అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఎక్కువ వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువ అయిపోతే సో ఒకసారి అలా కలర్లో వాటర్ వస్తూ ఉంటాయి వాటర్ అంటే ఏంటి ఏదైతే కన్ను ఉందో ఆ కన్ను కనిపించకుండా పోతుంది ఇంకా అది కన్ను కనిపించదు సో అందుకే మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే అంటే నాకు చెప్పారండి వాళ్ళు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ నాకు చెప్పారు సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మన డాగ్కి టైంకి వాకింగ్ ఇవ్వాలి టైంకి ఫుడ్ ఇవ్వాలి సో ఎండైనా సరే వాడినా సరే ఖచ్చితంగా మనం బయటికి తీసుకెళ్లి డాగ్తో పది మంతా ఆడిపిస్తూ ఉండాలి డాగ్ను తిప్పుతూ ఉండాలి సో ప్రెసెంట్ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్ వాడుకున్న దానికన్నా సరే సో అఫ్కోర్స్ ఈ ప్రాబ్లం మెడిసిన్స్ లేవండి జస్ట్ ప్రివెన్షన్ మాత్రం ఉంది కానీ బయట వేలుకు వేలు ఖర్చు పెట్టి వేలుకు వేలు వీలు డాక్టర్స్ని మీరు బాగుపరుస్తున్నారు తప్ప మీ డాగ్ని మాత్రం రికవరీ స్టేజ్లో ఎవరు చూస్తుందండి డబ్బులు ఖర్చు పెడుతున్నారు చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఐ డ్రాప్స్ అను అయ్యో అయ్యో సో ఏయో కస్తున్నారు వాటి వల్ల ఏమవుతుందంటే అయ్యి అనేది కొంచెం క్యూర్ అవుతుంది కానీ లైఫ్ లాంగ్ క్యూర్ అవ్వదు మళ్ళీ ఇంకో వన్ ఇయర్ మళ్ళీ ఇంకో టూ ఇయర్స్ అవుతుంది మళ్ళీ వచ్చింది ఈ ప్రాబ్లమ్ అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే మ్యాక్సిమం మంచి పొటెన్ వేయాలి డాగ్కి అంటే మంచి పొట్టే అంటే ఏంటి లిమిట్లో వేయండి ప్రోటీన్ అనేది చాలామంది ఏం చేస్తున్నారంటే మా డాగ్ చికెన్ ఉంటేనే తింటుంది చెప్పేసి కేజీలు కేజీలు పెట్టేస్తున్నారండి సో కేజీలు కేజీలు పెట్టాల్సిన అవసరం అండి డైలీ మీరు చికెన్ తెచ్చుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోండి నీట్గా బాయిల్ చేసుకోండి లైట్గా మ్యాష్ చేయండి మొత్తం మీరు పీసులు పీసులు చేస్తే డాగ్ ఓన్లీ పీసులు మాత్రం తింటుంది నీట్గా మ్యాష్ చేసి ఆ రైస్లో కలిపేస్తే రైస్ మొత్తం తింటుంది మీరు హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చినా చాలు జస్ట్ డాగ్కి ఏంటంటే దాన్ని తినే ఫుడ్లో కొంచెం ఫ్లేవర్ కలిసినట్టు చికెన్ ఉండాలి అంతే సో చికెన్ కూడా హెవీ ప్రోటీన్ అండి కాకపోతే మన లిమిట్లో ఇస్తే చాలా బాగుంటుంది ఈవెన్ ఉందో కాల్షియం అయినా సరే లిమిట్లో ఇవ్వాలి మా డాగ్ డల్గా ఉంటుందని చెప్పేసి హెవీగా కాల్షియం వస్తే అది ప్రాబ్లమే సో ఓకేనా మనం ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే అందుకే ప్రతి ఒక్కటి లిమిట్లో ఉంటే చాలా బాగుంటుందండి అంటారు సో కొంతమంది ఉంటారండి బయట ముందు అవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ ముందు అవుతే ఏమవుతారు పైకి పోతారు సో డాగ్స్ కూడా అంతే అనమాట లిమిట్లో తాగినంత వరకు ఓకే లిమిట్లో తాకపోతే మొత్తం అవుట్ సో ఓకేనా ప్రెజెంట్ నేను చెప్పింది మీకు అర్థమైంది అండి కానీ మెడిసిన్ చెప్పలేదు అని చెప్పేసి దయచేసి ఎవరు బాధపడడం మాకు ప్రజెంట్ ఇప్పుడు మెడిసిన్ చెప్తున్నానండి అది తర్వాత పని చేయట్లేదు ఎందుకంటే సివియర్గా ఉండ కొద్ది కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ లాగా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఎక్కువైపోతున్నాయి సో మెడిసిన్ అయితే నేను చెప్పనండి ప్రజెంట్ దీనికైతే దీనికైతే నేను మెడిసిన్ చెప్పను ఎందుకంటే రికవరీ ఛాన్సెస్ లేవు అండ్ జస్ట్ ప్రివెన్షన్స్ మాత్రం అని సో ఆ ప్రివెన్షన్ కూడా నన్ను చెప్పాలని నా వల్ల కాదు ఎందుకంటే ఆ ప్రివెన్షన్ కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం నన్ను బూతులు తిట్టుకుంటారు సో నాకు అంత అవసరం లేదు కాబట్టి దయచేసి ఎవరు తప్పు అనుకోమాకండి ఐఎమ్ రియల్లీ సారీ అండి అండ్ మోర్ ఓవర్ మీ డాగు ఏజ్ పెరుగుతున్నా కొంది మాక్సిమం మీరు కొంచెం ఫ్యాట్ యువట ట్రై చేయండి ఫ్యాట్ అండి లైక్ ఎలాగంటే ఎగ్స్ అండి బాయిల్డ్ ఎగ్స్ లేదా లేదు మీకు తెలియకపోతే కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ లో మంచి డైట్ చెప్పండి నేను ఖచ్చితంగా చెప్తాను మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు సో మీరు క్వశ్చన్స్ ఆడటాకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి నాకేం వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఛానల్లో మ్యాక్సిమం మనస్ఫూర్తిగా మీకు డౌట్స్ అనిపిస్తే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి సో కాంటాక్ట్ అవ్వలేని పరిస్థితుల్లో మాక్సిమం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మ్యాక్సిమం వీలైనంత వరకు గర్ల్స్ అయితే ఎక్కువ మీరు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి మాక్సిమం కాల్స్ సెట్ చేయమకండి ఎందుకంటే కొంచెం బాయ్స్తో మాట్లాడినంత ఫ్రీగా గర్ల్స్తో మాట్లాడడం కాబట్టి సో ఇది నా చిన్న రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ప్రస్తుతానికి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్